నిద్రలోనే రోసయ్య అనంత లోకాలకు వెళ్లారు. 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో రోసయ్య జన్మించారు. 2021 డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్ సనత్ నగర్ లో నిద్రలోనే గుండె నొప్పి రావడంతో మరణించారు. అయితే ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే ఆయన మొత్తం 18 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్న రెవెన్యూ శాఖ మంత్రిగా నిలిచారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఒకసారి ఆయన జీవిత చరిత్ర చూసుకుంటే గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనేక ముఖ్యమంత్రుల మంత్రి వర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 2004-2009 కాలంలో 12వ శాసనసభకు చీరాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనను 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న రోసయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోసయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్ గా తన సేవలందించారు. కొణిజేటి రోసయ్య 1933 జూలై 4న ఆదమ్మ సుబ్బయ్య దంపతులు జన్మించారు. వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. 1968లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు. రోసయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు, కర్షక నాయకుడు, ఎన్జీ రంగ శిష్యులు. నిడుబ్రోలులోని రామనీడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమ్మారెడ్డితో పాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరు రాంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణం, వాణిజ్య పనుల శాఖలు. 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ. 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్ శాఖలు. 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004-2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను ఇప్పటికీ 15 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-1997 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసారావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోషయ్య 2009-2010 బడ్జెట్ తో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోషయ్య ఘనపాటిగా పేరు పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో 2009 సెప్టెంబర్ 3న రోసయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబర్ 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 1968 నుంచి వివిధ హోదాల్లో రోసయ్య పనిచేశారు. 1968 నుండి 1985 వరకు శాసనమండలి సభ్యుడిగా, 1978 నుండి 1979 వరకు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా, 1979 నుండి 1983 వరకు రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1985 నుండి 1989 వరకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా, 1989 నుండి 1994 వరకు రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. 2004 నుండి 2009 వరకు చీరాడ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడిగా, 2004 రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రి పదవి, 2009 రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా, 2009 సెప్టెంబర్ నుండి 2010 నవంబర్ 24 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2011 ఆగస్టు 31 నుండి తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోసయ్యకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు టి సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు రోసయ్యకు స్వర్ణ కంకణం బహుకరించారు. రోసయ్య బహుముఖ ప్రజ్ఞశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విశేష స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోసయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోసయ్య తెలిపారు. ఆ సమయంలోనే వెంకయ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తెలిపారు. తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య రోషయ్యకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ కాలం పాటు
ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత రోసేదేనని కీర్తించారు. ఒక మహోన్నత వ్యక్తి మరో గొప్ప వ్యక్తికి సన్మానం చేయటం విశేషమన్నారు. చమత్కారాలు చలోక్తులు విసరటంలో వీరిద్దరూ ఎవరికి వారే సాటి అని తెలిపారు. ఎందుకంటే ఆయన చూపించినటువంటి రాజకీయాలు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేరని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. రాజకీయాల్లో ఆజాత శత్రువుగా గౌరవంగా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆయన వేమూరు స్వగ్రామం కావడం అనేది చాలా గర్వపడతా ఉంటా. ఆ వేమూరు నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేను రోసయ్య గారితో ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అనుబంధం. ఇలా ముఖ్యంగా రోసయ్య గారు వేమూరు గ్రామంలో వార్డు సభ్యుడిగా గెలిచి ఉన్నటువంటి వ్యక్తి, దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దాకా ఎదిగినటువంటి వ్యక్తి, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొడియేటి రోసయ్య గారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రోసయ్య గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలంటే అది కంపల్షన్, ఆ అవసరం ఉండేది ఆ ముఖ్యమంత్రికి. అంత గొప్ప వ్యక్తి రోసయ్య గారు. మరి ఆయన అనేక శాఖలు, ఆర్థిక శాఖ కానీ, రోడ్లు భవనాలు కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇట్లా వివిధ శాఖలకి మంత్రిగా చేసినా కూడా తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆయా శాఖలపైన. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆ రోజున ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా నేను ఉన్నా కూడా ఆయన సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ఎంతో గౌరవించేవాడు, ప్రేమించేవాడు. ఆయన తమిళనాడు గవర్నర్గా పదవి బాధ్యతలు విరమణ జరిగిన తర్వాత కూడా వేమూరులో మేము 2016లో చాలా గొప్ప స్థాయిలో పౌర సన్మానం చేశాం. ఎప్పుడు కూడా ఆ తీపి గుర్తులు మర్చిపోలేం. ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందించినటువంటి సేవలు, ఆయన చూపించినటువంటి మంచితనాన్ని ఇవాళ ప్రతిరోజు కూడా గుర్తించుకుంటూ అటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి భావిస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ పెద్దలు కొడియేటి రోసయ్య గారు మృతి వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది, చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చూపించినటువంటి రాజకీయాలు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయలేరని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. రాజకీయాల్లో ఆజాత శత్రువుగా గౌరవంగా రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆయన వేమూరు స్వగ్రామం కావడం అనేది చాలా గర్వపడతా ఉంటా. ఆ వేమూరు నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేను రోసయ్య గారితో ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అనుబంధం. ఇలా ముఖ్యంగా రోసయ్య గారు వేమూరు గ్రామంలో వార్డు సభ్యుడిగా గెలిచి ఉన్నటువంటి వ్యక్తి, దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దాకా ఎదిగినటువంటి వ్యక్తి, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొడియేటి రోసయ్య గారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రోసయ్య గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలంటే అది కంపల్షన్, ఆ అవసరం ఉండేది ఆ ముఖ్యమంత్రికి. అంత గొప్ప వ్యక్తి రోసయ్య గారు. మరి ఆయన అనేక శాఖలు, ఆర్థిక శాఖ కానీ, రోడ్లు భవనాలు కానీ,
మెడికల్ అండ్ హెల్త్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లా వివిధ శాఖలకి మంత్రిగా చేసినా కూడా తనపైన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆయా శాఖలపైన, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆ రోజున ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా నేను ఉన్నా కూడా ఆయన సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ఎంతో గౌరవించేవాడు, ప్రేమించేవాడు. ఆయన తమిళనాడు గవర్నర్గా పదవి బాధ్యతలు విరమణ జరిగిన తర్వాత కూడా వేమూరులో మేము 2016లో చాలా గొప్ప స్థాయిలో పౌర సన్మానం చేశాం. ఎప్పుడు కూడా ఆ తీపి గుర్తులు మర్చిపోలేం. ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన అందించినటువంటి సేవలు, ఆయన చూపించినటువంటి మంచితనాన్ని ప్రతిరోజు కూడా గుర్తించు. మాది వేమూరు గ్రామం. మేము రోసీ గారు అనుచరులము. మేము రోసీ గారు 1933 వేమూరు గ్రామంలో జూలై 4న సుబ్బయ్య ఆదమ్మ గారికి ప్రథమ సంతానము. వారు ఇక్కడే ఇచ్చేసి గుంటూరు హిందూ కాలేజీలో చదివి రాజకీయంగా అక్కడి నుంచే మొదలైంది. వారు ఆచార్య రంగా గారి శిష్యులు. తర్వాత వేమూరులో రైస్ మిల్లు ప్రెసిడెంట్గా అక్కడి నుంచి జిల్లా ఇదిగా ఎమ్మెల్సీగా ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎదిగి గ్రామాలకి చాలా అభివృద్ధి పనులు చేశారు. మాకు కూడా ఆయన దానికి మేము చాలా చింతిస్తున్నాము. రోసి గారు సొంత ఊరు వేమూరు. ఆయన విద్యాభ్యాసం పెరవల్లోను కొల్లూరులో జరిగింది. డిగ్రీ మాత్రం హిందూ కాలేజీలో బీకామ్ చదివారు. ఆయన 46 ఏటో వేమూరు నుంచి వెళ్ళిపోయారు. రైస్ మిల్ బిజినెస్ చేసేవాళ్ళు. 46 చదువు అయిపోయిన తర్వాత 46 ఏటో వేమూరు నుంచి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు తెనాల్లో ఉండి అమీర్పేటలో వాళ్ళ పెద్ద కొడుకును ఆయన కలిసి నివాసం ఉంటున్నారు. రోసి గారికి 3 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆడపిల్లనేమో వైజాగ్లో ఉంటారు. మగపిల్లలు ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు, ఒక అతను తెనాల్లో ఉంటారు. రోసి గారితో అందరూ అన్యంగా ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు అందరూ ప్రతి వినాయక చవితికి వేమూరు వస్తారు. ఆయన ఉత్సవాలు చేస్తారు ఇక్కడ. ఆ ఉత్సవాలు కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఈ కరోనా వచ్చిన తర్వాత 2 ఇయర్స్ మట్టి రాలేదు. ఆయన అందరూ ఊళ్ళో ప్రజలందరూ అభిమానిస్తారు. ఏ పార్టీ